Hi friends, నేను మీ మునేష్ ని ఈ రోజు నేను మీకు Google Forms ద్వారా ఎట్లా ఈ క్విజ్ క్రియేట్ చేయాలి అనేది మీకు చెప్తాను ఈ వీడియోలో. సో ముందుగా మనం Google Forms లో క్విజ్ క్రియేట్ చేసే ముందు 35M అని టైప్ చేయండి గూగుల్లో. సో ఈ 35M అనేది ముందు బ్రౌజర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ ఎక్స్టెన్షన్. సో దానికోసం మనం సైన్ ఇన్ అవ్వాలి. సో ఇప్పుడు నేను సైన్ ఇన్ అవుతున్నా చూడండి. సో ఈ విధంగా సైన్ ఇన్ చేయాలి. సో ఇప్పుడు సైన్ ఇన్ అయ్యాక సో ఈ విధంగా సైన్ ఇన్ అయ్యాక ఇన్స్టాల్ చేసుకున్నాను సర్టిఫికేట్. ఇప్పుడు గూగుల్ ఫామ్స్ ఓపెన్ చేయాలి. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళి గూగుల్ కొట్టండి. సో గూగుల్ కొట్టిన తర్వాత దానిలో ఇప్పుడు ఫార్మ్స్ అని టైప్ చేయండి. సో ఫార్మ్స్ అని టైప్ చేస్తే సో గూగుల్ ఫార్మ్స్ సైన్ ఇన్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నేను లాగిన్ అయ్యాను కాబట్టి ఓపెన్ అవుతుంది. ఇవన్నీ నేను ఆల్రెడీ చేసిన ఫార్మ్స్. సో ఇప్పుడు కొత్తగా ఈ క్విజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, క్విజ్ అనేది ఆన్లైన్ క్విజ్ ఫార్మ్స్ ద్వారా అది చెప్తున్నాను. సో ఇక్కడ బ్లాంక్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసే ముందు నేను ఆల్రెడీ 35M ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఈ ఎక్స్టెన్షన్ ఉంది కదా, సో ఈ 35M అనేది క్లాసింగ్ ఆప్షన్. సో ఇది క్లిక్ చేస్తే సో ఎనేబుల్ 35M ఇన్ దిస్ క్విజ్ అని వచ్చింది చూడండి. సో ఇది క్లిక్ చేయండి. సో ఇది ఎనేబుల్ చేసుకోవాలి. సో ఎనేబుల్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్, సో నేను ఇప్పుడు నేను క్విజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ క్విజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో ఈ విధంగా క్విజ్ నేమ్ ఇచ్చేది. సో క్విజ్ పేరు ఇచ్చి సో పార్టిసిపెంట్ ఖచ్చితంగా ఈమెయిల్ అడ్రస్ సబ్మిట్ చేయాలి, అప్పుడే వాడికి మనం వాడి స్కోర్ని మెయిల్ చేయగలుగుతాం. సో అది రిక్వైర్డ్ ఫీల్డ్ కాబట్టి సో అది ఖచ్చితంగా వాడు ఎంటర్ చేయాలి. సో అందుకని ఇక్కడ స్టార్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు మెయిన్గా ఇక్కడ సర్టిఫికేట్ని ఈ 35M దానిలో ఉండే ఆప్షన్లో సర్టిఫికేట్ని టర్న్ ఆన్ చేయాలి. అంటే ఎట్లానో ఇప్పుడు చూద్దాం. సో సర్టిఫికేట్ని టర్న్ ఆన్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం చూపించచ్చు. అంటే ఇప్పుడు నేను పెట్టిన ఎగ్జామ్కి 50% అనుకోండి పాస్, 50% మార్క్స్ స్కోర్ చేస్తే పాస్ అవుతారు అనుకోండి, 50% సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ వీడు టాంప్లెట్స్ ఇచ్చుంటారు సర్టిఫికేట్ ఎలా ఉండాలి అని. సో మనం అది క్రియేట్ చేసుకోవాలి ముందే. సో ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేస్తే సో యూజ్ ఏ కస్టమ్ టాంప్లెట్, అంటే నేను క్రియేట్ చేసుకున్న సర్టిఫికేట్ ఎగ్జామ్ రాసిన వాడికి పాస్ అయితే వెళ్తుంది. సో అది నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకోను. సో యూజ్ ఏ కస్టమ్ టాంప్లెట్ అని కొట్టంగానే సో ఇక్కడ చూడండి సెలెక్ట్ న్యూ ఫైల్ అని కొట్టండి.
సో ఇది నేను ఆల్రెడీ అన్టైటిల్ ప్రజెంటేషన్ అని ఉంది చూడండి, అంటే గూగుల్ స్లైడ్స్లో ఖచ్చితంగా ఉండాలి, గూగుల్ స్లైడ్స్లో అప్లోడ్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా. సో ఇది నాది, నా సర్టిఫికేట్. సో సేవ్ చే అంటే అన్టైటిల్ ప్రజెంటేషన్ ఏమి సేవ్ చేసుకున్నాను నా సర్టిఫికేట్ అంటే ఎగ్జామ్ రాస్తే వాడికి కానీ 50% వస్తే సో ఈ సర్టిఫికేట్ వాడికి వెళ్ళదు. సో సేవ్ చేంజెస్ కొట్టండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సర్టిఫికేట్ చూద్దాం. సో నా సర్టిఫికేట్ ఎట్టుంటుందో చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, సో స్లైడ్స్లో వెళ్ళండి. సో ఈ స్లైడ్స్లో ఇదే కదా నా సర్టిఫికేట్ ఇందాక చూసింది. సో ఈ విధంగా సెట్ చేసుకోవాలి సర్టిఫికేట్. సో నేను జగన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో పనిచేస్తున్నాను. ఓకే, సో ఇది నేను శాంపుల్గా క్రియేట్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఫుల్ నేమ్, ఫుల్ నేమ్, అదర్ ఐడెంటిఫైయర్. సో ఈ విధంగా ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, సో ఈ విధంగా, సో ఇక్కడ చూడండి, సో ఈమెయిల్ అడ్రస్ వాడు ఎంటర్ చేస్తాడు. సో ఫుల్ నేమ్ ఖచ్చితంగా కావాలి. సో ఇది మినిమం సెండ్ చేస్తాను. సో ఇది క్వశ్చన్ ఉంది కదా, సో ఈ క్వశ్చన్లో క్వశ్చన్ యాడ్ చేస్తున్నాను. సో క్వశ్చన్లో ఇప్పుడు చూడండి, సో డిజిగ్నేషన్ యాడ్ చేయాలి. సో డిజిగ్నేషన్ యాడ్ చేశాను. సో నా సర్టిఫికేట్లో కావాల్సినవి ఖచ్చితంగా. సో డిజిగ్నేషన్ యాడ్ చేసుకున్నాను. సో అది ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే అది సర్టిఫికేట్లో ఉంది చూడండి. సో ఇక్కడ చూశారు కదా, ఫుల్ నేమ్ వాడు ఎంటర్, ఫుల్ నేమ్ దగ్గర ఆ ఫీల్డ్లో కానీ వాడు ఎంటర్ చేస్తే, సో మునేష్ అనుకోండి, మునేష్ పాలూరు, సో ఎంటర్ చేశాడు. సో ఎంటర్ చేస్తే ఆ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇంకో ఐడెంటిఫైయర్ ఏంది, ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చిన. సో ఏక అంటే ఏ అసలు వాడు స్టూడెంటా, సో లేదా ఫ్యాకల్టీయా, సో వాడి గురించి ఇక్కడ ఎంటర్ చేస్తాడు. ఆ డిజిగ్నేషన్ పెట్టాను కదా అది. సో నెక్స్ట్ ఇంకోటి కావాలన్నప్పుడు అదర్ ఐడెంటిఫైయర్ 2. సో అదేంది, సో కాలేజ్ నేమ్ పెడతా. సో ఇది రిక్వైర్డ్, ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. సో ఇది కానీ రిక్వైర్డ్ కాబట్టి రిక్వైర్డ్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. సో ఇది డిజిగ్నేషన్ తర్వాత పెడతాను. సో డిజిగ్నేషన్ తర్వాత పెడుతున్నాను. సో ఇదేంటి కాలేజ్ నేమ్ అంటే ఏ కాలేజ్ నేమ్ అంటే ఏ కాలేజ్ నుంచి పార్టిసిపేట్ చేస్తాను. సో ఇది కూడా అవసరం, మ్యాండేటరీ క్విజ్లో పార్టిసిపేట్ చేయాలంటే. సో ఇలా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ పైన ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి క్విజ్. సో మెయిన్ ఏంది, ఫుల్ నేము, సో అతని యొక్క డీటెయిల్స్, స్టూడెంటా లేదా ప్రొఫెసరా, సో ఏ కాలేజ్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాడు, ఈ విధంగా క్రియేట్ చేసుకో. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూస్తే, సో ఈ విధంగా పర్సెంట్ ఆటో జనరేటెడ్, ఇది మనమేమి స్పెసిఫై చేయగలదు. సో ఇది కానీ ఆటో ఆటో జనరేటెడ్ సర్టిఫికేట్లో అంటే ఫ్లవర్ బ్యాకెట్స్లో డేట్ అని పెడితే, సో ఈ విధంగా ఫ్లవర్ బ్యాకెట్స్ 2 ఫ్లవర్ బ్యాకెట్స్ ఓపెన్, 2 ఫ్లవర్ బ్యాకెట్స్ క్లోజ్ తెచ్చుకోవాలి. సో ఇక్కడ కానీ అంతే పర్సంటేజ్. సో ఈ విధంగా నేను శాంపిల్ చూపించాను. సో ఈ విధంగా దిస్ ఇస్ టు సర్టిఫై దట్, సో మునేష్ పాలూరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జగన్స్ కాలేజ్ అండ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హ్యాస్ కంప్లీటెడ్ ఆన్లైన్ ప్రోగ్రామ్ ఇన్. సో ఇది నేను మేనేజర్ ఎకనామిక్స్ కాదు కాబట్టి, సో ఇక్కడ నేను మార్చుకుంటాను.
ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కాబట్టి ఐపీఆర్. సో ఈ విధంగా పెడతాం ఐపీఆర్ అని. సో ఆ విధంగా సెట్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెట్ చేసుకొని సర్టిఫికేట్ సేవ్ చేసుకోవాలి. ఆటోమేటెడ్ సేవ్ అయిపోద్ది. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అయ్యారంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్న ఐపీఆర్ అనే కాదు. సో సో వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ ది స్కై? ఇది నేను ఊరినే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, ఇది ఐపీఆర్ రిలేటెడ్ కాదు. అంటే నేను మీకు సర్టిఫికేట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తున్నాను అంతే. సో ఇప్పుడు ఇది ఆన్సర్ అనుకోండి. సో ఇది కొట్టండి ఆన్సర్కి. సో బ్లూ కదా, సో దీనికి 1 పాయింట్ అసైన్ చేయండి. సో రన్ కొట్టండి. సో ఇంకో క్వశ్చన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకో క్వశ్చన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ రూట్ నేను చూపిస్తాను. వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా? సో వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా? సో ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ ముంబై. సో నెక్స్ట్ ఢిల్లీ. సో నెక్స్ట్ జైపూర్, హైదరాబాద్. సో ఈ విధంగా ఇప్పుడు దీనిలో ఏది ఆన్సర్ సెట్ చేయాలంటే ఆన్సర్ కీ కొట్టండి. సో ఢిల్లీ కాబట్టి ఆన్సర్ ఢిల్లీ సెట్ చేయండి. దీనికి 1 పాయింట్ సెట్ చేయండి. సో ఈ విధంగా బండి అనుకోండి. సో ఈ విధంగా క్వశ్చన్స్ సెట్ చేసుకుంటాం. సో 2 క్వశ్చన్స్ సెట్ చేశాను ఊటినే. సో ఇక్కడ అడ్వాన్స్డ్ కదండి. సో సో వాళ్ళు క్విజ్ పూర్తయిన తర్వాత మీరు డిస్ప్లే చేయాల్సిన మెసేజ్ ఏంది? థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్మిషన్. సో ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్మిషన్. ఇఫ్ యూ పాస్డ్ యూ విల్ రిసీవ్ ఏ ప్రింటబుల్ సర్టిఫికేట్ షార్ట్లీ. సో సో మీరు ఇప్పుడు, సో నాది హెచ్ఎండ్ఎస్ డిపార్ట్మెంట్. సో హెచ్ఎన్ఎస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టుగా సెట్ చేయండి. సో సబ్జెక్ట్ ఆఫ్ ద ఈమెయిల్ అండి ఐపీఆర్ ప్లీజ్. సో వాడికి ఈ విధంగా వెళ్తుంది అన్నమాట. సో కంటెంట్స్ ఆఫ్ ద బాడీ, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేషన్. సో మీరు ఇమేజ్లా పంపిస్తారా పీడిఎఫ్లా పంపించాలనుకుంటున్నారా? పాస్ అయితే. సో పీడిఎఫ్ అని సెట్ చేశాను. సో ఇక్కడ సేవ్ చేంజెస్ సెట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ 2 పాయింట్స్ అంటే ఈ 2 క్వశ్చన్కి 2 మార్కులు సెట్ చేశాం మనం. సో ఇక్కడ 50%కి పాస్ అన్నమాట. సో
సో ఇక్కడ చూడండి, ఈ సెట్టింగ్స్లో సో ఇక్కడ మీరు సెట్ చేయొచ్చు. సో ప్రజెంటేషన్లో థ్యాంక్ యూ ఫర్ సబ్మిషన్, ఇఫ్ యూ పాస్ వీ విల్ రిసీవ్ ఏ రెంటబుల్ సర్టిఫికేట్ షార్ట్లీ. సో ఆన్సర్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్ సబ్మిషన్ పెట్టండి ఇక్కడ. సో క్విజ్ పూర్తి అవగానే సో వాడికి గ్రేడ్ అనేది ఇమీడియట్లీ ఆఫ్టర్ సబ్మిషన్ కంప్లీట్ చేయడం. సో మిస్డ్ క్వశ్చన్స్ సో ఇవన్నీ టిక్ మార్క్ పెట్టండి. సో సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ లింక్ టు ఎగ్జామ్ ఉంది కదా, సో ఇక్కడ ఈ విధంగా వస్తుంది మన ఫామ్. సో ఇప్పుడు నేను ఇస్తున్నాను పాలూరు మనీష్ విక్ డైరెక్టర్ జీమెయిల్ .com. సో ఇక్కడ మన పేరుని ఎంటర్ చేయాలి. సో ఈ లింక్ మీరు షేర్ చేయాలి పార్టిసిపెంట్స్కి. సో ఈ విధంగా సో ఎన్ని ఎంటర్ చేసిన తర్వాత సో నువ్వు సో ఇల్లి సో సబ్మిట్ చేస్తాను ఎగ్జామ్. సో ఇక్కడ చూడండి స్కోర్ చూసుకోవచ్చు. సో నేను 2-2 రెండు కరెక్ట్ చేశాను అన్నమాట. సో ఇప్పుడు మనకి సర్టిఫికేట్ వచ్చిందో లేదో చూద్దాం. సో సర్టిఫికేట్ వచ్చిందో లేదో చూస్తాం. సో జీమెయిల్కి వెళ్తున్నా, జీమెయిల్కి చూడండి. సో ఇక్కడ నేను రాశాను కదా థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్. సో ఇక్కడ చూడండి, సో దిస్ ఇస్ టు సర్టిఫై దట్ మునీష్ పాలూరు. సో నా పేరు వచ్చింది అసిస్టెంట్ ప్రో ఆఫ్ కాలేజ్ పేరు జేసిట్ సక్సెస్ఫుల్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇన్ ఐపీఆర్ ఆన్ ఈరోజు ఎంత డేటు అదే ఆటోమేటిక్గా సెట్ చేస్తుంది. సో కండక్టెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ హెచ్ఎల్ హెచ్ఎండ్ఎస్ విత్ పాసింగ్ స్కోర్ ఆఫ్ 100%. ఈ విధంగా సర్టిఫికేట్ టెంప్లెట్ మీరు మీ ఓన్ క్రియేషన్స్తో సెట్ చేసుకోండి. సో ఈ సర్టిఫికేట్ అనేది స్లైడ్స్లో అప్లోడ్ చేసుకోండి క్రియేట్ చేసిన తర్వాత. సో ఇక్కడ మీరు సర్టిఫికేట్ ఐడి కావాలన్నప్పుడు సపోజ్ ఇక్కడ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారు సర్టిఫికేట్ ఐడి. సో ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి అనేది కూడా ఎవరు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అనేది కూడా మనం చూసుకోవచ్చు. సో ఎట్లా అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. సో సర్టిఫికేట్ రికార్డ్స్ అనేది చూడండి, సర్టిఫికేట్ రికార్డ్స్ ఓపెన్ చేస్తే చూడండి నేను ఎప్పుడు ఏ తేదీ పాల్గొన్నాను, సో ఏ టైము, సో నా ఈమెయిల్ ఐడి, ఈ విధంగా నా డీటెయిల్స్ వచ్చేస్తుంది అన్నమాట. సో సర్టిఫికేట్ ఐడి కూడా కావాలన్నప్పుడు సో మనం సర్టిఫికేట్ ఐడి కూడా యాడ్ చేయొచ్చు. సో అది ఎట్లా అనేది చూద్దాం. సో సో ఇక్కడ చూద్దాం. స్లైడ్స్ ఓపెన్ చేసి సర్టిఫికేట్ ఐడి నేను ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాను. సో సో ఇది ఉంది కదా, సో దీన్ని కాపీ చేసుకున్నాను. సో ఈ డేట్ బదులు సర్టిఫికేట్ సో ఈ విధంగా సెట్ చేసుకున్నాను.
చూద్దాం ఎట్లా వస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ రాద్దాం. సో మళ్ళీ లింక్ టు ఎగ్జామ్ పడదాం. సో ఇక్కడ ఒక ఎంతకైనా మంచిది సెట్ చేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ యూజ్ కస్టమ్ టెంప్లేట్ సెట్ చేసుకొని సెలెక్ట్ న్యూ ఫైల్. సో ఇదే సెలెక్ట్ చేద్దాం. సేవ్ చేంజెస్. సో మళ్ళీ ఎగ్జామ్ రాద్దాం. మళ్ళీ సో లింక్ టు ఎగ్జామ్. సో నేను ఇంకో ఈమెయిల్ ఇస్తున్నాను. సో ఈ విధంగా సెట్ చేద్దాం. ఒకటిని ఒకటి రాంగ్ చేద్దాం. పర్సంటేజ్ కరెక్ట్గా వస్తుందో లేదా. సో 50% వస్తే నేను సెట్ చేశాను కదా. సో ఇప్పుడు చూద్దాం. సో ఒకటే. సో ఇప్పుడు నా ఈమెయిల్ ఐడికి వస్తుందో లేదో చూద్దాం. సర్టిఫికేట్ ఎట్ వచ్చిందో అదే సర్టిఫికేట్ నెంబర్తో వచ్చిందో లేదా. సో సో అది కోడ్ పెట్టున్నాను. సో ఇప్పుడు నా సర్టిఫికేట్ వచ్చిందో లేదో చూద్దాం. సో చూడండి. సో ఇక్కడ ఏమండి. సో అంటే ఫ్లవర్ బ్రాకెట్ యూజ్ చేసుకొని ఇక్కడే వచ్చిందండి. సో లెట్స్ సీ. సో ఈ విధంగా వచ్చిందండి సర్టిఫికేట్ ఐడితో పాటు పీడిఎఫ్ రూపంలో పంపించాను. సర్టిఫికేట్ ఐడి కూడా వచ్చింది. సో ఈ విధంగా మనం ఈ క్విజ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ క్విజ్ క్రియేట్ చేయాలంటే మెయిన్గా సర్టిఫై ఏమో ఎక్స్టెన్షన్ ఎనేబుల్ చేసుకొని ఈ క్విజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.